నమస్తే అండి, వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. చూస్తున్నారు కదండి, నాచు మొక్కలు అనేవి ఎలా ఉన్నాయో, చాలా అందంగా పువ్వులు అయితే ఉన్నాయి కదా. ఇలా రావాలి అంటే ఏం చేయాలి, అలాగే ఏ పాట్స్లో పెట్టుకోవాలి, ఎలా వాటరింగ్ ఇవ్వాలి, సన్లైట్ ఏంటి అనేది, మట్టి ఏంటి అనేది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. ముందుగా మొక్కలు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మా దగ్గర కలువ పువ్వులు, అలాగే ఇలాచీ ప్లాంట్, ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. మా దగ్గర ఉన్న మొక్కలన్నిటిని కూడా సేల్ చేద్దాం అని అనుకుంటున్నామండి. అందుకనే మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియచేసినట్లయితే నేనైతే మీకు డీటెయిల్స్ ఇస్తాను. చూస్తున్నారు కదండి, ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి ముద్ద నాచు పూలు అండి, ఇవి వచ్చేసి రేఖ నాచు పూలు. వీటిలో రకాలు కూడా ఉంటాయండి, పింక్ కలర్, అలా వైట్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. వీటిని స్టెమ్ కటింగ్స్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చండి. చిన్న కటింగ్ ఉంటే చాలు, మనం ఈజీగా పెంచేసుకోవచ్చు. అలాగే దీని పాట్ విషయానికి వస్తేనండి, చిన్న పాట్స్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, పాట్ వచ్చేసి బిర్యానీ బాక్స్ అండి. బిర్యానీ బాక్స్లో కూడా ఎంత హెల్తీగా వచ్చాయనేది మీరే చూస్తున్నారు కదా. ఎప్పుడు కూడా పెద్ద పాట్స్ అంటే పొడవు ఎక్కువ ఉన్న పాట్స్లో పెట్టుకోవడం కంటే వెడల్పు ఉన్న పాట్స్లో పెట్టుకోవడం మంచిదండి. అలాగే వీటి సాయిల్ విషయానికి వచ్చేటప్పటికి వెల్ డ్రైన్స్ సాయిల్ అయితే ఉండాలండి. అంటే ఇసుక కంటెంట్ అనేది కలుపుకోవాలి. ఒక 50% మట్టి, అలాగే ఒక 10% అయినా సరే మనం ఇసుక కలుపుకుని మిగిలింది కంపోస్ట్, మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్, లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే కలుపుకుని మొక్కలను అయితే పెట్టుకోవాలండి. మొక్కలు పెట్టుకునేటప్పుడు కూడా ఒక పాట్కొచ్చి కొన్ని కటింగ్స్ మాత్రమే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా, ఎక్కువగా కటింగ్స్ అనేవి పెట్టేశామంటే మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువగా ఉండదండి. అలాగే రూట్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. మనం సంవత్సరానికి ఒకసారి మార్చుతూ ఉండాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే వాటరింగ్ అండి. ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు వీటికి, ఎందుకంటే వీటి ఆకుల్లో అలాగే కాండంలో కూడా వాటర్ అనేది స్టోరేజ్ అనేది ఉంటుందండి. మనం ఎప్పుడైతే మట్టి అనేది డ్రై అయిపోయి ఉంటుంది కదా వాటర్ లేక, అప్పుడు మనం వాటరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా వాటర్ మనం పోస్తే కిందకు వచ్చేసేలా ఉండాలండి. దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ కూడా చెప్తానండి, ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి, ఆ వాటర్, అలాగే వెజిటేబుల్స్ అన్నీ కలిపి నానబెట్టి ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి, ఆ వాటర్ అనేది ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ఇవి పూర్తి ఎండలో ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, డ్రై అయిపోయినప్పుడు వాటరింగ్ ఇస్తే సరిపోతుంది, మళ్ళీ మొక్కలు నార్మల్గా వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి.